హలో గాయ్స్, మనమైతే ఈరోజు వైఎస్ఆర్ సుమతి వనం పార్క్ అయితే వచ్చేసాము. నంద్యాల నుంచి ఇది దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. కానీ ఇక్కడ అలౌ చేయట్లేదు, మనకు ఇంకో మార్గం అయితే ఉంది, అక్కడి నుంచి మనకు వెళ్దాము. సో ఇది వచ్చేసి మన పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకు స్మారకంగా ఇది దీన్ని కట్టారనమాట. ఇక్కడికి దగ్గరలోనే పావురాల గుట్ట వస్తుంది. సో దానికి లోపలైతే చాలా బాగుంది, చూద్దాం పోదండి. ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కనే ఉంటుంది. వెహికల్ తీసుకుంటే మనం ఇటువైపు పెట్టాలి వెహికల్స్ అని. ఇక్కడ కోతులు అనేది కామన్, మన దగ్గర ఏమన్నా మొత్తం పిక్క తింటాయి. ఇది టికెట్ కౌంటరు, పెద్దలకైతే 20 రూపాయలు, పిల్లలకైతే 10 రూపాయలు. పార్కింగ్ 10 రూపాయలు, 2 4-వీలర్కైతే 20 రూపాయలు. కెమెరా లోపలికి తీసుకువెళ్తే 500. టైమింగ్ చేసేది 8 AM to 6 PM. ఇది టికెట్ కౌంటరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ నడుస్తుంది అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, లోపల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ అన్నీ దొరుకుతాయి. ఇది రెస్టారెంట్ లోపల ఎలా ఉంటుంది మొత్తము, ఇది మన పులివెందుల వాళ్ళది అనుకుంటా మేబీ. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, కానీ ఇది బొమ్మ పులి. ఇక్కడ మొత్తం స్నాక్స్ ఐటమ్ పెట్టారు, ఇక్కడ అంతా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఏమేమి దొరుకుతాయి చూడండి, బిర్యానీ 200 అంట, చైనీస్ ఐటమ్స్, చపాతీ పులుక అన్నీ ఉన్నాయి. సో మీకు స్టార్టింగ్లోనే ఇలా గుండ్రని చెట్లు ఉంటాయి. సో లోపలైతే మతిపోతుంది, చాలా బాగుంది పార్క్ అయితే. నేను చాలాసార్లు వచ్చాను, లోపల చాలా మంది భోజనాలు అవి చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా లేదు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎంట్రెన్స్ టికెట్కి. ఇక్కడ టికెట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అన్ని జంపింగ్ జంపకున్నాయి, పిల్లలు ఆడుకునేదానికి ఉన్నాయి. పులిరాజా నీళ్ళ కోసం వచ్చినట్టున్నాడు. అలవాటు లేకపోతే ఇది చాలా నొప్పిగా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. అప్పు 20 రూపాయలకు జిమ్ కూడా ఇచ్చారు ఇక్కడ, సూపర్ అమ్మ సూపరు. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడైతే, సో అవన్నీ చూద్దాం పదండి. లోపల అయితే అద్భుతంగా ఉన్నది, టాయిలెట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ, సూపర్ ఉంటుంది. పూలు అంటే నాకు చాలా ఇష్టం, బాగున్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ కల్చరల్ చెట్లా ఉంది, పర్యావరణ విజ్ఞాన కేంద్రము, తెలుగు రాసినందుకు సంతోషము పెట్టాను అనమాట. షాపింగ్ లాగా సోవెనియర్ షాప్, మనకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చేసావు. లోపలైతే చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఏముందో చూడండి, చెట్టెక్కిన పులి. సో 2 పుల్లని అయితే పెట్టారు, ఈ బొమ్మ పుల్లే నిజమేం కాదు. ఇదంతా ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటాయో మొత్తం చూపిస్తారు. ఇట్లయితే ఒక ముని షాపం పెట్టేవాళ్ళ ఇలా చిల్లగా అయిపోయింది. ఆ ముని ఎక్కడున్నాడో మళ్ళీ షాపం తెరిస్తే కానీ ఇది మళ్ళీ కదలదు. పులిరాజా ఇదైతే సూపర్గా ఉంది, మామూలుగా లేదు అసలు మొత్తం కూడా. 2 పుల్లైతే ఉన్నాయి ఇక్కడ, చెట్టెక్కిన పుల్లులు. వీళ్ళంతా పిల్లగాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆత్మకూర అంట. వాళ్ళ ఊళ్ళో కూడా చాలా పుల్లు అయితే ఉన్నాయి, రోజు పొద్దునే వాళ్ళతో ఆడుకుంటారంట. ఇక్కడైతే మొత్తం దేశీయ ఉత్పత్తులు అయితే ఉన్నాయి, షాంపూలు, సబ్బులు, మొత్తం టీ షర్ట్లు కూడా ఉన్నాయి. సో పులి టీ షర్ట్లకి అయితే ఉన్నాయి. అలాగే తేనె కూడా వీళ్ళ దగ్గర ఉంది. అలాగే వచ్చి సబ్బులు హటింగ్ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు గమనించాల్సి ఏంటంటే, పువ్వులు, కొమ్మలు, కొయ్యరాలు, డస్ట్బిన్ ఉపయోగించాలి, పొగ మరియు మద్యం సేవించకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అందరికోసం వాక్వే పెట్టారు, చాలా బాగుంది. పార్క్ అయితే బ్రహ్మాండంగా ఉంది అసలుకు. ప్రతి ఒక్కరు కూడా వీకెండ్లో కానీ పండగలప్పుడు కానీ ఇక్కడ బాగా వచ్చేదానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. పార్క్ లోపల వచ్చిన తర్వాత ఇక్కడంతా గార్డెన్ ఏరియా ఉంది, చాలా పెద్దగా ఇచ్చారనమాట మొత్తము. ప్రతిరోజు ఇక్కడైతే మనకు కటింగ్ కానీ క్లీనింగ్ కానీ చేస్తూ ఉంటారు పార్కులో, దానికోసం సపరేట్గా స్టాఫ్ అయితే ఉన్నారు. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఒక్క చెట్టులాగా పెట్టారనమాట, ఇదేదో గుండ్రని చెట్టులా ఉంది. ఇక్కడంతా పెద్ద హాలిగాలాగా ఉంది. అక్కడ మన మాజీ సీఎం గారు హాయ్ చెప్తున్నారు అందరికీ. అంతా పిల్లగాళ్ళు పరిగెత్తా ఉన్నారు. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఎంత బాగా పెట్టారు మొత్తము. ఇక్కడ స్టాచ్యూలాగా పెట్టారు అందుకంతా ఫౌంటైన్. కొన్ని చిన్న చిన్నగా చేపలు కూడా ఉన్నాయి. పార్క్ ఏరియా అంతా ఉంది, 20 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని అయితే కట్టారు. ఇక్కడ చూడండి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే హాయ్ చెప్తున్నారు. ఇలాంటి ఫోటోలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా బీభత్సంగా అయితే ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత ఇవి చాలా పెరిగిపోయాయి అసలు. ఇక్కడ ఒక సాడ్నెస్ ఏంటంటే, ఆయన ఇక్కడ నుంచి ఒక దాదాపు 10-12 కిలోమీటర్ల దూరంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అయితే జరిగింది. అది పావురాల గుట్ట, 2009 సెప్టెంబర్లో. సో దాని చిహ్నంగా ఇక్కడైతే ఒక స్మృతి వనం నిర్మించారు, ఆత్మకొట్టు నంద్యాల బొయ్యూరులో. ఆయన చూడగానే నా కళ్ళు చెమర్చాయి, ఎందుకంటే 2000
ఎనిమిది 2007 ఆ టైంలో. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఆయన మాకు తెలుసు అనమాట. అలాగే సీఎం అయిన తర్వాత ఇంకా మంచి పరిచయం అయితే ఏర్పడింది. సింహాద్రిపురం పులివెందులు ఆయన చాలాసార్లు అయితే కలిసాము. మా సింహాద్రిపురంలో అయితే ఒకసారి మసీద్ ఓపెనింగ్ వచ్చారు, అప్పుడు అపేయంగా షేక్ హ్యాండ్ అయితే ఇచ్చారు. అది నేనైతే మర్చిపోలేను. చాలా దర్జాగా రోడ్డు మీద పాదయాత్ర తీసుకుంటూ వెళ్ళేవారు. ప్రజలతో కూడా చాలా బాగా కలిసేవారు. ఇక్కడ చిన్న స్టాచ్యూ లాగా పెట్టారు చూడండి. మూడు స్తంభాలు పెట్టారు, నాలుగు స్తంభాలు పెట్టారు మొత్తము. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది ఇదంతా. సాయంత్రం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఫౌంటైన్ అంతా లోపల చాలా పెద్ద ఫౌంటైన్ ఇచ్చారు. ఇక్కడైతే గార్డెన్ అయితే చాలా బాగుంది. ప్రతిరోజు కొన్ని వందల మంది అయితే వస్తూ ఉంటారు. మరి పండగలు అయితే కొన్ని వేల మంది వస్తారు. వీటికి సంబంధించిన మొత్తం వివరాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనేది. ఈ పార్కులో మీరు ఫోటోలు దిగాలన్నా దిగచ్చు. ఒక ఫోటోగ్రాఫర్లు అయితే ఉంటారు ఎప్పుడు ఇక్కడ. దాదాపు ఒక ఫోటోకి 40 నుంచి 60 రూపాయలకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం ఇక్కడ రాశారు. సుగంధవనము, బటర్ఫ్లై గార్డెన్, పార్కింగ్. సో సుగంధవనము, బటర్ఫ్లై గార్డెన్ చాలా బాగుంటుంది. ఇక్కడ గడ్డి అయితే మనం ఏటేవాళ్ళుగా ఉంది. మొత్తం ఇక్కడ పండుకోవచ్చు, దొల్లవచ్చు, కూర్చోవచ్చు, అవి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అంతా చెట్లు పెట్టారు చూడండి, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దీన్ని చూస్తేనే మనకు అంత అర్థమైపోతుంది. సో ఎప్పుడు 24 అవర్స్ ఇక్కడ వాటర్ అయితే పడుతూ ఉంటారు. సో ఎంత వాకింగ్ ఏరియా, రౌండ్ తిరుక్కొని రావచ్చు మొత్తం ఇట్లా పోయిన తర్వాత. పార్క్ ఎంత బాగుంది, అంత బాగుంది. ఇక్కడ సిట్టింగ్ కూర్చోవచ్చు. కోతులు చూడండి, పిల్లలు భయపెడుతున్నాయి. ఇక్కడ కోతులు అయితే పార్కులోకి కూడా వచ్చాయి. వీటికి అయితే టికెట్ ఎంటర్ లేదు. చెట్లు కొమ్మలకి అయితే వస్తాయి. ఇవి చూడండి ఎంత బెదిరిస్తున్నాయో మనల్ని. సో లోపల ఉంటే మనకు టవర్ ఉంటుంది అనమాట. పైకి మనం ఈ పార్క్ అంతా చూడవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకు బటర్ఫ్లై గార్డెన్ ఉంది. అక్కడ రకరకాల చెట్లు మొక్కలు అయితే ఉంటాయి. అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాల చెట్లు అయితే ఉంటాయి. ఈ కోతులు అయితే ఆడుకుంటున్నాయి బాగా. ఇదంతా బటర్ఫ్లై గార్డెన్. బాటిల్ బ్రష్ అంట ఈ చెట్టు. మనం బాటిల్ బ్రష్ చేసుకుంటాం కదా. ఇలా చూడండి, ఇలా ఉంది మొత్తము. సూపర్గా ఉంది ఇదైతే. సో మీకు ఇది ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా బటర్ఫ్లై గార్డెన్. ఇక్కడ చూడొచ్చు మీరు రకరకాల మొక్కల చెట్లు అయితే ఉన్నాయి. ఇవి చూడండి, ఇవి కూడా ఒక రకమైన పూల మొక్కలు. ప్రస్తుతానికి వాడిపోయాయి. ఇదంతా బటర్ఫ్లై గార్డెన్. ఇలా ఉంటుందన్నమాట టవర్ ప్లాంట్. ఎంత పెద్దగా ఉంది చూడండి మొత్తము. చాలా పైకి అయితే ఉంది. వాయమ్మ వర్ణ ఏంద్ర ఇంతెత్తుంది ఇది. ఈ లైట్ ఎల్లో కలర్ చెట్లు అయితే మొత్తం పార్క్ అంతా ఉన్నాయి. సో ఇదంతా గార్డెన్ ఏరియా ఉంది, వాక్ ఏరియా ఉంది, బటర్ఫ్లై గార్డెన్. ఇది మీకు చూపించాను కదా ఇందాక. ఇక్కడ ఫోటోలు దిగొచ్చు, సూపర్గా ఉంటుంది. ఇంకొంచెం వర్షం పడినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ మంచులో, ఆ పొగ మంచులో చాలా బాగుంటుంది మొత్తం. ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అదే టీవీ టవర్ వీక్షణ కేంద్రం, వ్యూ పాయింట్ అనమాట. పైకి ఎక్కి మనం మొత్తం చూడొచ్చు. ఇలా చిన్న చిన్న గుడాలు ఉంటాయి. కింద కుర్చీలు వేసి బాగా కూర్చోబెట్టారు మనల్ని అయితే, బాగుంటుంది. చాలా మంది ఫ్యామిలీ వచ్చారు చూడండి. పూలు, జాజి పూల చెట్టు. తల లోపల ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది. పిల్లలు ఆకలేసి కొనుక్కొని తింటున్నారు చూడండి. ఇందులో పెద్ద స్తంభంలో ఉంది. దీన్ని ఎట్ట బాగా చాలా హైట్ అయింది. ఇదైతే ఇదైతే పెద్ద పెద్ద ఉయ్యాలు ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ ఊగుతా ఉన్నారు. కొంతమంది అయితే కళ్ళు తిరుగుతాయి ఇంత ఎత్తుగా ఊగితే. చాలా మంది ఉన్నారు చూడండి. మొత్తం అక్క చెల్లెలే ఉన్నారు. అయ్యో అయ్యో, పార్క్ అంటే చాలా సంతోషాలు ఉంటాయి అందరికి, ప్రతి ఒక్కరికి కూడా. ఇవాళ అయితే ఇంకా ఫేవరెట్ అందరికి. ఇంకా ఉంటాను ఇదే వీడియో. పార్క్ అయితే చాలా బాగుంది, మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరైనా ఈ పార్క్ వచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడైతే మేము కొంచెం కడుపులో వేసుకుంటున్నాము. సాయంత్రం 4 అయింది ఈ టైము. ఒక మూడు పావు బాజులు అయితే చెప్పాము. సో ఇది వీడియో, ఉంటాను నేను ఇప్పుడు తింటాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా, ఉంటానండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ముందుగా. ఓకే బాయ్. మళ్ళీ రేపు మన్నాడు అనంతపురంకి వస్తాను. ఇది ఇంతటితో వీడియో. ఓకే బాయ్.